ఏ రకంగా కూడా ఈ సమస్యల పరిష్కారం గాలే దున్నపోతు మీద వాన పడితే తోకైన ఊపుతది గాని కేసీఆర్ మాత్రం దున్నపోతు కంటే అద్వానంగా తయారైండు ఇక వాడైతే ఈడొగడు ఉన్నాడు మరి ఏం పాపం చేసిండో ఇక్కడ ప్రజలు వాడి ఎమ్మెల్యే మంత్రి అచ్చోసిన ఆంబోతు లేక మంది భూముల మీద వాడి మేస్తున్నాడు దొంగచేనులు మేసే దున్నపోతులాక తయారయ్యాడు మైసమ్మ కిడిసిన దున్నపోత ఎట్లుంటుంది ఊర్లాల చేనుల మీద వాడు మేసేది శామీర్పేట మైసమ్మ కిడిచిపెట్టిన దున్నపోతులాక తయారయ్యి రెవెన్యూ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని వందలాది ఎకరాల భూముల్ని ఈ నియోజకవర్గంలో అగ్వక్ సగ్వక్ కొనుక్కొని వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్నాడు అట్లాంటోడు మంత్రుండి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు అడిగితే ఉల్కడు పల్కడు ఏమైనా కావాలంటే ఇచ్చిపోవా ఎన్నో అన్నో పైసలు ఇస్తా అని ఇది అడ్డం పెట్టుకొని వాళ్ళ భూములు గుంజుకుంటున్నాడు. నా తెలిసి రెవెన్యూ విలేజులనే మా వాళ్ళు అంటుర్రు ఒకసారి చూడాలి ఈ మధ్య కాలంలోనే 150 ఎకరాల దాకా ఈ లక్ష్మాపూర్ గ్రామంలో మూర్చింతలపల్లి కేశవాపూర్లో ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని పాస పుస్తకాలు లేవని చెప్పి 150 ఎకరాల అగ్వక్ సగ్వకి ఈ మధ్యనే కొన్నాడని మా మిత్రులు చెప్తున్నారు. ఈ వేదిక మీద నుంచి ముఖ్యమైన ప్రకటన చేస్తున్నా, మల్లారెడ్డి అరాచకాలు అక్రమాలు భూ కబ్జాలు వాళ్ళ అల్లుడు వాళ్ళ బామ్మాడిది ఆయన చెరువుల్లో కట్టిన కాలేజీలు చెరువుల ఆక్రమణలు అన్నిటి మీద ఏసీబీ అదే విధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఎంబడే విచారణకు ఆదేశిస్తాం. మల్లారెడ్డిని మల్లారెడ్డి బామ్మార్దిని మల్లారెడ్డి అల్లుడిని బొక్కలకు దోష బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ గుండ్ల పోచంపల్లిలో పార్కు జగన్ కూడా కూలగొట్టి రోడ్డు వేసుకుంటుండు. ఎన్నిసార్లు మున్సిపాల్లో మా కౌన్సిలర్లు అభ్యంతరం లేవనెత్తిన ఫిర్యాదు చేసినా ఇవాళ అధికారులు అడ్డుకుంటలేరు. ఏమని అంటే మంత్రి సార్ మేమేం చేస్తాం అంటూ పార్కులోకి వెళ్ళి ఆయన కాలేజ్కు దగ్గర అవుతుందని పార్కు ప్రభుత్వ జగన్ కూడా కబ్జా పెట్టుకొని ఇవాళ రోడ్లు వేసుకొని ఇవాళ దబాయిస్తున్నాడు. ఇవాళ కబ్జాల గురించి మాట్లాడుతుండు కేసీఆర్. కేటీఆర్ ఇంకా ఆయన మాటలకు అంతే లేదు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న మల్లారెడ్డి మీద గుండ్ల పోచంపల్లిలో లేఅవుట్లో ఉండే పార్కులో ఆయన పార్కును తొలగించి ఆయన కాలేజీలకు రోడ్డు వేసుకున్నాడు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆయన కాలేజీలు చెరువులో కట్టిండు. నేను ప్రత్యక్షంగా నిజ నిర్ధారణ కమిటీని తీసుకెళ్లి నేను నిరూపిస్తానని నేను ఆరోపణ చేస్తున్నా. వీటి మీద కేసీఆర్ నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు అవినీతికి వ్యతిరేకమే అయితే నిజంగానే నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకునేది అయితే జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ కట్టుకొని ఇవాళ దవాఖాన నడుపుకుంటున్నాడు. ఇవన్నీ నిర్దిష్టమైన ఆరోపణలు. నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నేనే స్వయంగా వచ్చి వాటిని చూపించి నిరూపిస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రభుత్వం విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధం. మీరు రాండి. మీరు ఎట్లాగూ రారు. వాడిచ్చే కమిషన్లకు కాసులకు కక్కుర్తి పడి మీరు ఇట్లాంటి మోసాలకు పాల్పడుతుంది. కాబట్టి నిర్దిష్టంగా అధికారంలోకి వచ్చిన ఎంబడే మల్లారెడ్డి అక్రమాల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ అధికారుల చేత విచారణ చేయించి సహకరించిన అధికారులను అదేవిధంగా మంత్రిని మంత్రి బంధువులను జైల్లో వేసేది ఖాయం. అధికారులారా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైతే ఆదేశాలు ఇచ్చినామో మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం మీరు కూడా ఊచ లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తూ Subscribe us and press the bell icon for more interesting updates.